డిజిటల్ మార్కెటింగ్ లో అనుభవం ఉన్న ఎగ్జిక్యూటివ్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084. మార్నింగ్ న్యూస్ లో వేరే వివిధ దినపత్రికల్లో ఉన్నటువంటి అంశాలని మనం ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. వెలుగు దినపత్రికకు సంబంధించి ఇది ప్రధానమైనటువంటి వార్త. భయపెట్టుడే మోడీ ఎజెండా, ప్రశ్నిస్తే ఈడీ సిబిఐలతో దాడులు. రాహుల్ గాంధీ 10 ఏండ్లుగా రాజ్యాంగంపై దాడి చేస్తున్నారు. నేను ఎన్డీఏ సర్కార్ బాధితుడే, నాపై 20 కేసులు పెట్టి ఇల్లు గుంజుకున్నారు. హింసను ప్రేరేపించే వాళ్ళు హిందువులు ఎట్లయితారు? శివుని చేతిలో త్రిశూలం అహింసకు ప్రతీక. మతం పేరుతో బీజేపీ అందరినీ భయపెడుతున్నది. హిందూ సమాజం అంటే బీజేపీ, ఆర్ఎస్ఎస్, మోదీ మాత్రమే కాదు. గుజరాత్ లో మోడీని ఓడించి తీరుతారు. లోక్సభలో బీజేపీపై ప్రతిపక్ష నేత ఫైర్. రాహుల్ కామెంట్లపై ప్రధాని మోడీ అభ్యంతరం. హిందువులను అవమానించారని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇంకా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా, అవినీతిపై ఎవరు నిలదీసినా వాళ్ళను దర్యాప్తు ఏజెన్సీలతో భయపెట్టుడే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎజెండా అని కాంగ్రెస్ ఎంపీ లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు. 10 ఏండ్లుగా రాజ్యాంగం, దేశ విలువలపై ఓ క్రమ పద్ధతిలో దాడి చేస్తూ వస్తున్నారని ఫైర్ అయ్యారు. సొంత పార్టీ ఎంపీలను కూడా మోడీ వదలలేదని ఆరోపించారు. వారిపై కూడా నిఘా పెట్టారని విమర్శించారు. ఆపోజిషన్ పార్టీ లీడర్లపై ఈడీ, సిబిఐ, ఐటీతో దాడులు చేయిస్తున్నారు. కొంతమంది లీడర్లు ఇప్పటికీ జైల్లోనే ఉన్నారు. నేను ఎన్డీఏ సర్కార్ బాధితుడే, నాపై కూడా 20కి పైగా కేసులు పెట్టారు. 2 ఏళ్ల జైలు శిక్ష పడింది. నా ఇల్లు గుంజుకున్నారు. ఈడీ ఆధ్వర్యంలో 55 గంటల పాటు విచారణ ఎదుర్కొన్నానని రాహుల్ అన్నారు. దేవుడు చెబితేనే పెద్ద నోట్లు రద్దు చేశారా? అయితే నరేంద్ర మోడీ గారు గతంలో ఒక వ్యాఖ్యలు చేసారు. ఏందనంటే, నేను ఏది దేవుడు నాతో కనెక్ట్ అయ్యిండు అనేటువంటి మాటలు మరి ఆయన ఏ సందర్భంలో చెప్పిండో ఒకసారి అయితే చెప్పినట్టుండు. అయితే మీరు దేవుడు చెప్తేనే పెద్ద నోట్లు రద్దు చేశారా అని చెప్పి, దేవుడు చెప్తేనే అగ్నివీర్ పథకాన్ని తీసుకొచ్చారా అనేటువంటి ఏది మాటలతోటి నిన్న రాహుల్ గాంధీ ఒకనొక దశలో మోడీ పైన మాటల తూటాలు పేల్చిండు. నేడు నేను అసాధారణ వ్యక్తిని, నాకు దేవుడితో డైరెక్ట్ కనెక్షన్ ఉంది అంటూ మీడియాతో మోడీనే అన్నారు. పెద్ద నోట్లు రద్దు చేయాలని దేవుడు చెప్తేనే ఈయన చేసినట్టున్నారు. ముంబై ఎయిర్పోర్ట్ అదానికి ఇచ్చేయని దేవుడు చెప్పిండేమో, మోడీ ఇచ్చేసిండు. దేవుడి నుంచి ఏం మెసేజ్ వస్తే అది మోడీ వెంటనే ఇంప్లిమెంట్ చేసుకుంటూ పోతున్నారు. పరమాత్మ డైరెక్ట్ గా మోడీ ఆత్మతో మాట్లాడుతుండు. మనమంతా సాధారణ మనుషులం, అందరూ మాదిరి పుట్టి చనిపోయే జీవులం. కానీ నరేంద్ర మోడీ గారు అట్లా కాదని చెప్పి నిన్న కొన్ని వ్యంగ్యాస్త్రాలు ఆయన మీదకి ప్రదర్శించడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా ఈ అంశాన్ని మనం ఒకసారి పరిశీలిస్తే ఇదే ఒక మల్లికార్జున ఖర్గే గారి కామెంట్స్. ఇవి చందా దేవో దందా కరో, ఇది మోడీ నినాదం. రాజ్యసభలో ఖర్గే విమర్శలు చేసినటువంటి మాట. అయితే ఇక్కడ భయపెట్టుడే ఏంది అసలు ఈ పంచాయతీ? శివుడి బొమ్మని రాహుల్ గాంధీ గారు ఎందుకు లేవనెత్తిండు? శివుడి బొమ్మలో ఆయన ఎడమ చేతి వైపుకు వెనకాల వైపు ఉన్నటువంటి త్రిశూలాన్ని ఉచ్చరిస్తూ, ఈ త్రిశూలం ఇది మారణాయుధం అయితే ఆయన కుడి చేతిలో ఉండేది కానీ శాంతికి ప్రతీక అనేటువంటి మాటను అక్కడ రాహుల్ గాంధీ గారు అక్కడ శివుడి ఫోటోను చూపిస్తూ చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో దానిపైన ఇటు మోడీ ఇటు అమిత్ షా తీవ్ర స్థాయిలో అభ్యంతరం వ్యక్తం చేసినారు. మరి హిందూ దేవుడే కదా, హిందూ దేవుడి ఫోటో చూపిస్తే వీళ్ళు ఎందుకు అభ్యంతరం చేసినారంటే ఇక్కడ అసలు పంచాయతీ వచ్చింది. ఒకసారి మనం మాట్లాడుకుందాం దాని గురించి. పంచాయతీ అంటే మామూలు పంచాయతీ కాదు ఇది. ఇది అసలు శివుడి ఫోటో రాహుల్ గాంధీ చూపెట్టడం వెనకాల ఉన్న స్ట్రాటజీ ఏంది? ఎందుకు మోడీ, అమిత్ షా ఈ అంశాన్ని భయపడ్డారు? ఈ అంశాలు చూసుకుంటే ఇక్కడ శివుడు, రాముడు, అయితే అక్కడ రాముడి ఫోటో చూపించినుంటే వాళ్ళు అనకపోదురేమో, బహుశా మేబీ శివుడి ఫోటో చూపించారు కాబట్టి అన్నారు. ఎందుకు అన్నారంటే మొత్తం భారతదేశంలో హిందుత్వానికి పెద్దన్నలం మేమే అనేటువంటి రీతిన భారతీయ జనతా పార్టీ వ్యవహరిస్తూ వస్తూ ఉంది. సో ఇక ఈ దేశం అంటే హిందుత్వం, హిందుత్వం అంటే రాముడు, రాముడు అంటే వీళ్ళందరినీ రక్షించేటువంటి భారతీయ జనతా పార్టీ. సో దాని అనుబంధ సంస్థగా ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ అనేటువంటి ఒక వ్యవహారం నడిపించారు. కానీ ఇక్కడ రాహుల్ గాంధీ గారు అత్యంత చాకచక్యంగా తెలివిగా శివుడిని తెరపైకి తెచ్చాడు. శివుడిని తెరపైకి తేవడం అంటే సరే ఇక్కడ ఏ వివాదాల్లోకి పోవడం మా ఇంటెన్షన్ కాదు, కానీ ఉన్న విషయాన్ని విశ్లేషించి చెప్పడం మా అంశం. అయితే మీరు ఇక్కడ మనం గమనించాల్సింది ఒకటి ఏంటంటే, అసలు ఈ అంశాన్ని మనం విశ్లేషించకంటే ముందు దశావతారం అనేటువంటి సినిమా, దశావతారం సినిమాలో శైవులు, వైష్ణవుల మధ్య ఒక భీకరమైనటువంటి యుద్ధం జరుగుతుంది. మీరు ఆ పాట చూస్తే మీకు అర్థమవుతుంది, రాయిని మాత్రం కంటే రాముడు, అది ఓ పాట ఉంటుంది చూడండి. మీరు ఆ పాటను మీరు చూడండి, ఇక్కడ
అసలు విషయం ఏంటంటే ఇక్కడ శివునికి సంబంధించినటువంటి వాళ్ళు అడ్డబొట్టు, ఎస్, రాముడికి సంబంధించినటువంటి వాళ్ళు నిలువుబొట్టు, ఇట్లా ఉంటుంది అన్నట్టు. వీళ్ళు వైష్ణవులు, వీళ్ళు శైవులు. శివుని ఆదరించే ఆరాధించే వాళ్ళు శివులు, శైవులు. వైష్ణవం అంటే విష్ణువుని ఆరాధించేటోళ్ళు. వీళ్ళు ఆదరించేటోళ్ళు. వీళ్ళందరినీ కూడా సహజంగా హిందువులు అని చెప్పి చెప్తా ఉంటారు. అయితే ఇక్కడ ఉన్నటువంటి వేరియేషన్ ఏంటంటే, సపోజ్ ఇప్పుడు ఇది ఏం గుడి? శ్రీశైలం. శ్రీశైలం కాదు, ఇక్కడ ఇక్కడ ఉందిగా రావుకేతువుల పూజలు చేస్తారు చూడడా, ఇది శ్రీకాళహస్తి. శ్రీకాళహస్తి, శ్రీకాళహస్తి ఇక్కడ ఇది. అవును. తిరుపతి, తిరుపతి తిరుమల, ఇక్కడ వైష్ణవం, ఇది వైష్ణవం. అయితే ఇక్కడ వచ్చిన డిఫరెన్స్ ఏంటంటే, ఆర్ఎస్ఎస్ దీన్ని మాత్రమే యాక్సెప్ట్ చేస్తుంది. ఓకే, ఆర్ఎస్ఎస్. సో రాముడు అనేటువంటి అంశాన్ని తీసుకొచ్చి అది. అయితే ఇక్కడ ఏమైందంటే, ఇక్కడ వైష్ణవులు శైవులు ఎవరైతే ఉన్నారో, ఇక్కడ శ్రీకాళహస్తిలో పూజారి ఇక్కడ పూజ చేయడానికి ఒప్పుకోడు, తిరుమలలో పూజ చేస్తున్న పూజారి ఇక్కడ పూజకు ఒప్పుకోడు. ఎందుకంటే వాళ్ళ మధ్యలో ఒక వర్టికల్ డివిజన్ ఉంది, అది కనిపించలే ఇన్ని రోజులు. ఆ అంశం తెరపైకి వచ్చింది. ఇన్ని రోజులు ఈ వర్గాలన్నింటినీ హిందువులుగా ప్రొజెక్ట్ చేస్తూ వస్తున్నటువంటి బీజేపీ ఏదైతే ఉందో దాని మధ్యలో లేదు లేదు వీళ్ళ మధ్యలో గ్యాప్ ఉంది అనేటువంటి అంశం ఆ ఫోటో తర్వాత చర్చకు వచ్చింది. ఇప్పుడు ఏమైతుంది, ఇప్పుడు ఎందుకు మోడీ అమిత్ షా గారు ఈ అంశం మీద అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఉన్నారంటే, ఒకవేళ వీళ్ళు ఇట్లా డివిజన్ అయిపోతే బీజేపీ వైపు మిగిలేదు వీళ్ళు, ఇతరులంతా హిందువుల ఏది అంశం ఏదైతే ఉందో ఇది ఇటువైపోతుంది. అయితే రాహుల్ గాంధీ గారు దాన్ని త్రిశూలాన్ని చూపిస్తూ అంటే ఏదో కించపరిచినట్టు ఏదో అనలే, కాకపోతే ఏం చెప్పిండంటే ఆయన ఆ త్రిశూలం అనేది, త్రిశూలం అనేది శాంతికి ప్రతీక అని చెప్పిండు. ఇక్కడ శైవులు వైష్ణవులు అనేటువంటి అంశం ఆ చూపించడం ద్వారా తెరపైకి వచ్చింది. ఈ మోడీ అమిత్ షా అభ్యంతరం ఏంటంటే, ఓహో వర్టికల్గా వస్తా ఉన్నారు, ఈ కోత, ఈ డివిజన్ జరిగేటువంటి అవకాశం ఉంది, తద్వారా మన మూలాలకు దెబ్బొచ్చే అవకాశం ఉంది అనేటువంటి అంశంతో మోడీ అమిత్ షా భయపడుతూ హిందువులను అవమానపరిచారు. అయితే హిందువుల్లో వీళ్ళు కూడా ఉన్నారు, మళ్ళా వీళ్ళు కూడా ఉన్నారు హిందువుల్లో, కానీ హిందువులను అవమానపరిచారనేటువంటి అంశం తెర మీద. అంటే హిందుత్వంలో ఉన్నట్టుగానే తర్వాత ఇక్కడ ముస్లింలలో కూడా షియాలు, సున్నీలు, ఇట్లా రకరకాలుగా అన్ని మతాల్లో, అన్ని మతాల్లో ఈ డివిజన్ ఉంది. ఉంది అన్ని మతాల్లో ఉంది, లేదని కాదు, అన్ని మతాల్లో ఉంది, అన్ని మతాల్లో ఈ వ్యవహారం ఉంది. కానీ పార్లమెంట్ లో జరిగినటువంటి చర్చ ఏదైతే ఉందో, బీజేపీ ప్రధాన ఆయుధంగా ఉన్నటువంటి హిందూ అనేటువంటి అంశాన్ని ఒక ఇట్లా డివిజన్లోకి తీసుకురాగలగడంలో రాహుల్ గాంధీ సఫలమైంది. ఇక్కడ కూడా రాహుల్ గాంధీ అనేకమైనటువంటి అంశాలను ప్రస్తావించి ఇక్కడ మోడీ రామ మందిరం ఓపెన్ చేస్తే ప్రజల్ని దూరం పెట్టిండు, చాలామంది పీఠాధిపతులను దగ్గర రానియలేదు అనేటువంటి అంశాలను ప్రస్తావిస్తూ అసలు ఇది వ్యవహారం అని చెప్పి తేవడంతో దేశంలో ఒక సమగ్రమైన చర్చ జరిగింది. రెండో అంశం, గుజరాత్లో ఈసారి మిమ్మల్ని ఓడగొడుతున్న లిక్కేరకు అన్నాడు అంతే. ఓకే, సో ఆ రకంగా జరిగింది. ఇక్కడ రైతులను, ఆ తర్వాత మణిపూర్లో మంటలు రాజుకుంటే, మణిపూర్ మొత్తం సివిల్ వార్ జరుగుతూ ఉంటే నరేంద్ర మోడీ గారు ఒక్కసారి కూడా మణిపూర్ అనే మాట మాట్లాడలే, కనీసం అక్కడ పోయి తొంగి చూడలేదు అనేటువంటి ఆరోపణ కూడా నిన్న ఎల్ఓపి చేయడం జరిగింది. సో పార్లమెంట్లో జరుగుతున్నటువంటి చర్చ ఈ అంశాలపైన చాలా తీవ్రమైన చర్చ జరుగుతూ ఉంది. మరి ఇవాళ పార్లమెంట్ ఎట్లుంటుందో చూడాల్సినట్టుంది. ఇది శివుడికి సంబంధించి. సోమవారం లోక్సభలో మాట్లాడుతున్న రాహుల్ గాంధీ, ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా నిన్న వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలు అయితే ఇది నిన్న. అయితే చాలాసార్లు కూడా నరేంద్ర మోడీ మరి ఎందుకన్నాడు, నేను డైరెక్ట్ గా దేవుడితో మాట్లాడతానేటువంటి మాటలు. డిజిటల్ మార్కెటింగ్ లో అనుభవం ఉన్న ఎగ్జిక్యూటివ్స్ కావాలను, సంప్రదించవలసిన నెంబర్లు 8688926084.